मॉर्निंग बॉस। సలీం మీకేం ఇబ్బంది లేదు కదా సాబ్ ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్ మాకేం ఇబ్బంది అయినా ఇల్లిచ్చింది మీరే సార్ సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్ అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్ సాబ్ బురాదిన్ సబ్కు ఆతా సాబ్ లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్ ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్ కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సలీం సలీం నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా నేను అసలైన ముసల్మాన్ని మేం సాబ్ ఎదుటివారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్ రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని అక్కడ పెట్టండి అమ్మా స్వామీ ఈసారి నీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దామనుకున్నాను కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితిలా తారుమారు చేశావు దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి అమ్మా మీరు పంపిన నాగాభరణం వచ్చింది మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండే నాగాభరణమా ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది మీకంతా శుభమే జరుగుతుందమ్మా ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు
ఎవరు పంపించుంటారో అది నా పేరుతో నేనే పంపించాను దేవ్ నువ్వా అవును నేనే నువ్వు ఇచ్చిన మాటని తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో బట్ నేను సహించలేను అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో నేను వేయిస్తా నీ కోసం నేను వేయిస్తా కమా శిల్ప మొక్కుకో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఎనీవేస్ ఎలా ఉన్నావ్ ఇదేం ప్రశ్న ఎలా ఉంటావ్ కాంప్రమైజ్ అవలేక అవకుండా ఉండలేక ఐ నో నాకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావ్ ఇది చిన్న ప్రశ్న నేను ఎలా ఉంటానో నీకు తెలియదా మీ అమ్మగారు ఎలా ఉన్నారు అమ్మ బాగానే ఉంటుంది అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది నేను మాత్రం ఇలా జస్ట్ బతుకుతున్నాను యు నో ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ ఇప్పుడు 500 కోట్లు ఉన్నాయి ఎలా సంపాదించానో తెలుసా ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి దేవ్ కమ్ ఆన్ ట్రై నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని అంతే ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను కానీ నువ్వు లేని డబ్బు నాకు చెత్త కాగితాలతో సమానం అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఎస్